శివ గారు ముందుకు వెళ్ళండి. విషయం గారు అబ్బాయి అసలు స్టేజ్ నుంచే రావట్లేదు, ఒకసారి పైకి వస్తే రావాలండి. ఆ కార్యక్రమం అయిపోతే ఏ కార్యక్రమాలు ఉంటాయి? ఓకే రైట్, ఇప్పుడు మంచి ఫోటో వస్తుందండి. అందరూ కూడా ఎక్కడి నుంచి ఉంటేనే బాగారు అందరూ కలిపి సరదాగా హుసేన్ గారితో ఒక స్టెప్ అందరూ వేద్దాం సరదాగా. రైట్ హాయ్ అండి. ఈరోజు రిటైర్ అవుతున్నటువంటి హుసేన్ గారు ఒక రకంగా చెప్పాలంటే ఇన్ని సంవత్సరాలు రైల్వే జాబ్ చేసుకుంటూ తమ యొక్క శక్తి అంతా కనబోశారు. ఇక నుంచి వారు పిల్లలతోటి వారు అనుకున్నటువంటి కళావి రంగంలో ఎంతో ముందుకెళ్లాలని ఆయన ఆయురారోగ్యాలతో హ్యాపీగా సంతోషంగా భార్యాభర్తలు పిల్లల పాపలతో చల్లగా ఉండాలని అందరం కూడా ఆశిస్తున్నాం, ఆకాంక్షిస్తున్నాం, ఒక రకంగా చెప్పాలంటే దీవిస్తున్నాం. ఇక కళారంగంలో ఆయనకి ఎంతో ఇంట్రెస్ట్ ఉంది, మీ అందరికీ తెలిసే ఉంటుంది, చాలామందికి తెలిసే ఉంటుంది ఈ విషయం. ఎందుకనంటే ఆయన గారు ఘంటసాల కల్చరల్ ఒకటి పెట్టారు మన విజయవాడలో. గత ప్రతి సంవత్సరం కూడా చాలామంది ఆర్టిస్టులను గుర్తిస్తూ డైరెక్టర్లను గుర్తిస్తూ అందరికీ కూడా అవార్డులు, ఇవాళ అవార్డు పెట్టాలంటే 777,000 రూపాయలు 2,000 ఇలా పెట్టేసి అందరూ అవార్డులు ఇస్తున్నారు. అవి కూడా పనికిరాని అవార్డులు కూడా ఇస్తున్నారు. ఎవరి దగ్గర నుంచి ఎలాంటి రూపాయి కూడా యాక్టర్స్ దగ్గర నుంచి కానీ డైరెక్టర్స్ దగ్గర నుంచి కొన్ని తీసుకోకుండా కేవలం తనకున్నటువంటి అభిమానంతో ప్రతి ఒక్క కళాకారుడికి ఇవ్వాలన్న ఉద్దేశంతో తను ఎన్నుకొని కొంతమంది కళాకారులకి ఆ విధంగా అవార్డులు ఇవ్వటం ఎంతో శ్లాఘనీయం, ఎంతో గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. అలాంటి హుసేన్ గారు వారి దంపతులు ఆయురారోగ్యులతో ఉండాలని మన అందరి కర్తవ్యముల మధ్య కోరుతున్నాం. కమ్ ఆన్ ఫ్రెండ్స్. ఎందుకనంటే ఈ రోజున ఎవరిల్లు వాళ్ళు చూసుకోవటమే కష్టం, పక్కడికి పక్క కనీసం రూపాయి సాయం చేయాలంటే ఎవడు ముందుకు రాదు. అలాంటిది తాను ప్రత్యేకించి తనకి ఉన్నటువంటి కళ మీద ఉన్నటువంటి అభిమానంతో ఘంటసాల కల్చరల్ అసోసియేషన్ పెట్టి మరి విజయవాడలో నుంచి అనేక ప్రాంతాలకి అటు హైదరాబాద్ కానీ ఇటు వైజాగ్ కానీ ఇటు తిరుపతి కానీ మొత్తం అన్ని ఏరియాలను కవర్ చేస్తూ అందరికీ అవార్డులు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి మంచి మంచి ఆయురారోగ్యాలతో ఇంకా ఈ యొక్క కళారంగంలో ముందుకెళ్లాలని మరీ మరీ కోరుకుంటున్నాం. నెక్స్ట్ వారు ఒక మూవీ తీయాలని ఎప్పటి నుంచో ఉన్నటువంటి వారి సంకల్పం. ఆ మూవీ మీద తనకి ఎంతో కోరికతో ఉంది. ఆ మధ్యలో కరోనా వచ్చేసి కొంత టైం తీసుకుంది, కానీ నెక్స్ట్ వారి యొక్క టార్గెట్ మూవీ కంప్లీట్ చేయటమే. అలాంటి మూవీ కంప్లీట్ చేయడం కోసం శాయశక్తుల తాను ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటిదాకా ఉత్సాహం ఉంటాం వల్ల వీలు పడలేదు, ఇప్పుడు ఎట్లాగో ఫ్రీ బర్డ్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా ఆ బ్యాలెన్స్ మూవీ మెగా మూవీ అసోసియేషన్ సైడ్ నుంచి, ఎందుకంటే కొంత మనలోపం కూడా ఉంది, మాకు ఇప్పుడు చెప్పారు మీరే వారి మీ మన అసోసియేషన్ నుంచే చేద్దామండి అని. మధ్యలో వేరే వేరే సినిమాలు ఉండడం వల్ల మనకు అవకాశం కుదరలేదు. ఖచ్చితంగా మన అసోసియేషన్ నుంచి ఈ యొక్క హుసేన్ గారి యొక్క మూవీ కంప్లీట్ చేస్తాం. ఈ యొక్క బ్యాలెన్స్ ఈ 5 సంవత్సరంలోనే కంప్లీట్ చేసి 2024లోనే కంప్లీట్ చేసి 2025లో మనం రిలీజ్ చేసినట్టుగా ముందుకెళ్తామని మరి మనం కోరుకుంటాం. మనకి ఈ యొక్క సినిమా ఛాన్స్ ఇస్తున్నటువంటి మా ప్రొడ్యూసర్ అదేవిధంగా డైరెక్టర్, ఆయనలో కళాభిమానం ఉంది, ఆయన కళ్ళ పట్ల ఎంతో ఆసక్తి ఉంది. మీరు ఇందాక డ్యాన్స్ స్టెప్పు చూశారు, ఆయన ఎంత హ్యాపీగా ఎంత అంటే ఈజీగా మరి అంత వయసు ఉన్నా కూడా మరి ఎంత చక్కగా వేస్తున్నారు మీ అందరూ కూడా చూస్తున్నారు. ఆ యూత్ని అట్రాక్ట్ చేసి మాతో కూడా డ్యాన్స్ వేయించేటట్టుగా చేస్తున్నటువంటి కొత్త ఉత్తేజం తీస్తున్నటువంటి హుసేన్ గారు ఖచ్చితంగా వారు మరి డైరెక్టర్ గారు అనేక ఎందుకంటే చాలా ఆడిషన్స్ కండక్ట్ చేశారు. ఆడిషన్లో మా అందరికి కూడా వారు అనేక గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రొడక్షన్లో రాబోయేటటువంటి ఆ సినిమా త్వరలో కంప్లీట్ కావాలని కంప్లీట్ చేస్తారని మరీ మరీ ఆశిస్తూ ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మేము సదా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.
సార్. హుసేన్ గారి గురించి చాలా వరకు చెప్పాల్సినంత నాయుడు గారు చెప్పేశారు, కానీ ఆ అవార్డు ఫంక్షన్ గురించి ఆయన ఎంత కష్టపడ్డారో నేను కళ్ళల్లో చూశాను. డ్యూటీ చేస్తున్నాడు, మార్నింగ్ అంతా డ్యూటీ చేస్తాడు, సాయంకాలము డ్యూటీ నుంచి బయటికి రాగానే షీల్డ్ ఇచ్చిన దగ్గరికి వెళ్తాడు, డిజైన్ ఇంతవరకు వచ్చింది. ప్రతి కార్యక్రమం కూడా ఒకరికి అప్పచెప్పినా కూడా ఆ కార్యక్రమాన్ని మళ్ళా తనే దగ్గరుండి పర్యవేక్షించి వెళ్ళి చూసి ఆ కార్యక్రమాన్ని ఎంతో విజయం చేశాడు. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరపాలి, చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా త్వరలో తీసేటువంటి ఆ సినిమా సక్సెస్ అవ్వాలి, సక్సెస్ పెద్దగా ఏర్పాటు చేసుకొని హుసేన్ గారికి ఆ రోజు అందరం కూడా ఇంకొకసారి పెళ్లి చేద్దాం. హుసేన్ గారి పెళ్లి మళ్ళీ మళ్ళీ జరగాలి, జరగాలి మళ్ళీ మళ్ళీ అంటే అక్కడ ఊరుకుంటారా? ఏంటండి ఒక్కసారి మీరందరూ కూడా ఓ అంటారా, క్లాప్స్ కొడతారా, గట్టిగా ఓ వేసుకోండి ఓ అని. సాంగ్ సాంగ్ రాగానే ఒక్కసారి గట్టిగా అందరూ అరండి చాలు. రెడీయా సాంగ్? వన్ మినిట్ రైట్ వన్. ఇప్పుడు వాళ్ళకి పెళ్లి ఎప్పుడైందో మనం చూడలేదు కానీ ఇప్పుడు ఆ పెళ్లి మనం చూస్తున్నాం. ఒకసారి గట్టిగా అందరూ ఏమండి గట్టిగా క్లాప్స్ అంటే క్లాప్స్ కొట్టండి చాలు. మళ్ళీ క్లాప్స్ కూడా కొట్టాలి, ఎందుకంటే ఇది ఆయనకి షష్ఠీ పూర్తితో సమానం ఇది. ఎందుకంటే ఇన్నాళ్ళు చక్కగా వారిని భరించింది అంటే ఆ తల్లి. అంటే అంటే హుసేన్ గారు అంత ఇదే అని చెప్తున్నాయండి. ఇప్పుడు నవ్వుతుంది, నేను ఒప్పుకోను హుసేన్ గారు అంత ఇదిగా అని చెప్తారండి. అక్కడే ఉన్నది.